నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను జహ్నవి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త నిటిల కిరణ్ మై గారు నమస్తే అమ్మా నమస్కారం అమ్మా అమ్మా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం yellow paper red pen కాన్సెప్ట్ ఎక్కువ వింటున్నాను నేనైతే అసలు ఏంటి yellow paper మీద red color pen తో మనం ఏదైతే అనుకున్నామో అవి రాస్తే జరుగుతాయి అంటున్నారు ఇది నిజమేనా జహ్నవి ఇది ఇవాళ రోజుల్లో నువ్వు ఎక్కువ వింటున్నాను అంటున్నావు కదా నేను మా తాతల కాలం నుంచి వింటున్నాను అబ్బో అప్పటి నుంచి ఉన్నదే అదే అంటున్నా ఇప్పుడు నువ్వు yellow paper red pen అంటున్నావు ఆ రోజుల్లో మా తాతగారు నాకు చెప్పిన విషయం పసుపుతో ముంచినటువంటి తెల్లగుడ్డ దాని మీద శుభకరమైనటువంటి కుంకుమతో రాసినటువంటి శుభము మంగళము శోభనం ఇలాంటి విషయాలతో ఇంట్లో ఎప్పుడు కూడా ఒక గుడ్డ గనుక అట్లా ఉన్నట్లయితే అలా రాసి మంగళకరంగా ఇంట్లో ఉండేటువంటి వారందరి శుభాన్ని గనుక నిత్యము కోరుకునేటువంటి సాంప్రదాయం గనుక ఇంట్లో ఉంటే అటువంటి ఇంట్లో అనవసరమైనటువంటి ఆపదలు రావు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే దొంగల వల్ల వచ్చేటువంటి దొంగతనాలు ఇలాంటి వాటి భయం పోతుంది ఉన్నట్లుండి మనం ఏదో చాలా నష్టపోతాం జీవితంలో చాలా సంపాదించి ఒకళ్ళ వల్ల నష్టపోయామనేటువంటి స్థితి ఇంట్లో ఉండదు ఆ ఇల్లు ఎప్పుడు కూడా సంపూర్ణంగా నిండుగా ఉంటుందని మా పెద్దవాళ్ళు నమ్మేవాళ్ళు మరి ఇప్పుడు చెప్పు yellow paper red pen అంటున్నావు కదా మరి ఆ పసుపచ్చని బట్ట మీద ఇప్పుడు మనం వివాహాలు చేసినా పసుపు బట్టల మీదే చేస్తూ ఉంటాం తలంబ్రాల్లో పసుపు కలుపుతాం చక్క కుంకుమ విశేషంగా వాడుతూ ఉంటాం ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో ముందు ఆ కాన్సెప్ట్ నమ్మాలి మనం ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆటోమేటిక్గా ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనం జరిగి ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలకి కూడా మనం చేసేటువంటి పని దగ్గరగా తెలుస్తూ ఉంటుంది దానివల్ల ఆ పంచభూతాల యొక్క ఎఫెక్ట్ కూడా మనం చేసేటువంటి పని మీద పడి అది చాలా పాజిటివ్గా వైబ్రేషన్స్ మనకి ఇస్తుంది రోజు మనుషుల్ని చూస్తాం కానీ పెళ్లి ఎవరిదైనా జరుగుతోంది అక్కడ 10 మందిని చూస్తాం ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదంగా మాట్లాడతాం అంటే ఒకళ్ళు కట్టుకునేటువంటి కొన్ని రకాల వస్త్రాల యొక్క గొప్పతనము ఆ వస్త్రాలని చూడడం వల్ల మనలో జరిగేటువంటి తేడాలు అంత సౌభ్రాతృత్వం హాయిగా నవ్వుతూ మాట్లాడడం పెళ్లిలో ఎక్కడ చూసినా నీకు నవ్వులు కనపడుతూ ఉంటాయి ఆనందం కనపడుతూ ఉంటుంది ఆహ్లాదం కనపడుతూ ఉంటుంది కారణం ఏమిటి అక్కడ ఉండేటువంటి వాతావరణంలో ఈ రెండు ప్రకృతి స్వరూపాలైనటువంటి పసుపు కుంకుమ ఈ రెండింటి యొక్క వాసన ఘుమఘుమలాడుతూ ఉంటుంది ఈ రోజుల్లో అంటే రకరకాల ఫ్లేవర్స్ వచ్చేసి ఆ సెంట్లు వేసేసి అసలు నిజంగా వధూవరుల దగ్గర రావాల్సినటువంటి అసలు వాసనలు అన్నీ పోతున్నాయి కానీ నువ్వు చూడు ఎప్పుడైనా సరే గమనించు పెళ్ళైనటువంటి కొత్త దంపతుల దగ్గరికి వెళ్ళి నువ్వు నుంచో అవును ఆ ఒరిజినల్ స్మెల్ దేని నుంచి వస్తుంది పసుపు నుంచి వస్తుంది పసుపు వస్త్రాల నుంచి వస్తుంది దండల నుంచి వస్తుంది పూలు రేఖల నుంచి వస్తుంది అలాగే వాళ్ళు వేసుకునే ఉత్తర దంజాలు అంటారు దాంతోపాటు దంజాలు అంటారు వాటిని పసుపుతోనే అన్నిటికీ పసుపు మూలం మూలం ప్రతిదీ పసుపు మూలంగా ఉంటుంది తలంబ్రాలు పోసుకుంటారు ఒళ్ళంతా పసుపు పడుతూ ఉంటుంది గంధంతో చక్కగా నీళ్ళల్లో కలిపేసి దాంతో ఉంగరాలు తీస్తారు ఒళ్ళంతా చక్కగా వాసన పడుతూ ఉంటుంది చక్కగా రకరకాల సుగంధమైనటువంటి పరిమళాలతో కూడుకున్నటువంటి వస్తువులతో వాళ్ళు మొత్తం పరివృతం అయిపోయి ఉంటారు అంటే నిండిపోయి చుట్టూతో అవే ఉంటాయి అలాంటి కూడుకున్నటువంటి ఒక వధూవధువులు ఇద్దరిని చూస్తుంటేనే కాసేపు ఒక గంట రెండు గంటలు మనం ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యామంత ఎంతసేపు అక్షింతలు వేసేసి వచ్చి భోజనం చేసేసి వచ్చేస్తాం ఆ రెండు గంటల సేపే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటే వాటిని నిత్యము కూడా దర్శించగలిగేటువంటి జీవుడి యొక్క జీవనం మంచిదే కదా అది ఆర్టిఫిషియల్ రంగులతో కూడుకున్నటువంటి ఒక yellow paper రెడ్ కలర్ స్కెచ్ పెన్ అనేకున్న రోజు కూడా ట్రై చేయి జాహ్నవి కావాలంటే ఒక పసుపచ్చని ఒక తెల్లటి పేపర్ తీసుకో దాని మీద పసుపు రాయి దాన్ని ఎండపెట్టు ఆ ఎండపెట్టినటువంటి పసుపు మీద ఆ పసుపు పేపర్ మీద రోజు కూడా చక్కగా నాలుగు వైపులా చక్కగా కుంకాన్ని అల్దు తడి చేసినటువంటి ఆ పసుపు దాని మీద అల్దేసి దాని మీద రోజు ఒక స్త్రీ రాసుకో నీకు నమ్మకం ఉంటే లేదా నమ్మకం నాకు లేదండి ఇంకేమైనా మోడర్న్గా చెప్పండి స్వస్తిక్ వేసుకో ఎన్నిసార్లు వేయాలి వెంటనే డౌట్స్ వస్తూ ఉంటాయి ఏమంటే ఎన్నిసార్లు వేయాలి ఈ స్వస్తిక్ వల్ల అంత ఉపయోగం ఉంటుందా స్వస్తిక్ అనేది ఎటువైపు చూసినా నీకు శుభం సౌఖ్యం ఈ రెండు కనపడతాయి ఎస్ అనేటువంటి అక్షరం కనపడాలి అలాంటి శుభాన్ని సౌఖ్యాన్ని కూడా మనకు అందించగలిగేటువంటి స్వస్తిక్ని ఎన్నిసార్లు వేసుకోవాలి ఒక డౌట్ నీ కంప్లీటెడ్ ఏజ్ నీ రన్నింగ్ ఏజ్ కాకుండా కంప్లీటెడ్ ఏజ్ ఏదైతే ఉంటుందో అది పిల్లలు కావచ్చు ఇప్పుడు మీ అబ్బాయి సరిగా మాట వినట్లేదు లేకపోతే మా అమ్మాయి సరిగా నా మాట వినట్లేదు చదవట్లేదు మొండికేస్తుంది ఎప్పుడు టీవీ అంటుంది లేకపోతే ఫోన్ అంటుంది లేకపోతే భర్త ఉన్నాడు ఎప్పుడు పని లేకపోతే కాస్త దురలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఏదో తాగుడనో సిగరెట్లను వాళ్ళకు ఉండేటువంటి ఒక బలహీనతకి బాగా లొంగిపోయారు లేదు అత్తగారు బాగా ఇబ్బంది పడుతుంది అస్సలు మనకి ఆవిడకి కెమిస్ట్రీ కుదరట్లేదు కానీ ఇల్లు బాగుండాలి మన నేను కష్టపెట్టుకుంటూ ఆవిడ మాట వినడం నాకు చాలా బాధాకరం ఆవిడ మారాలి ఎవరిని ఒక మాట అనకుండా మార్చడం ఎలా అలా కూడా ఉంటుందా అదే చెప్తున్నాను ఇప్పుడు నేనే ఉన్నాను నేను డెవలప్ అవ్వాలి కదా వీటన్నింటికి
పసుపు రాసి ఎండబెట్టినటువంటి పేపర్ ఒక దాని దగ్గర తీసుకో. ఇంకా నువ్వు ఆధ్యాత్మికంగా చాలా పాత వాళ్ళ పద్ధతిలో నువ్వు చేయాలనుకుంటే చక్క తెల్ల రిమాల్ చక్క కాటన్ తీసుకో. ముందు రోజు రాత్రి చక్క పసుపు బాగా వేసినటువంటి నీళ్ళలో తడిపేసి ఆరేసేసి పసుపుగా అయిపోతుంది అది. చక్క దాని మీద తడిపినటువంటి కుంక నాలుగు వైపులా పెట్టు శుభకరం. అదొక మంగళం భూయాత్ చక్క ఒక శుభలేఖలాగా మనకు కనపడుతుంది. దాని మీద నీ కోరిక అల్పమైనటువంటి చిన్న చిన్న కోరికల్ని అందులో రాసేసి దీనివల్ల నేను ఏదో వృద్ధి పొందుతాననేసి ఆ కోరికల్ని రోజు పెంచుకుంటూ 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 పోయే కన్నా అసలు నువ్వనేటువంటి దాన్ని నేచర్కి దగ్గర చేసుకోవాలనుకో, చేసుకున్నావనుకో, అప్పుడు నీలో ఉండే ప్రతి కోరిక నేచర్కి నువ్వు చెప్పకుండానే అర్థమవుతుందిగా. నువ్వనేదాని పర్ఫెక్ట్గా ఉండాలంటే నీలో అన్ని కోరికలు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు ఆ హ్యాపీనెస్ని పంచేటువంటి ఆ స్వస్తిక్ని వేస్తూ ఉండు. నీ కంప్లీటెడ్ ఏజ్ ఎంతైతే ఉందో అంతేజు. ఇప్పుడు మీ అత్తగారితో నీకు కెమిస్ట్రీ బాగుండాలి, ఆవిడ కంప్లీటెడ్ ఏజ్ వేయి. 65 అయితే 65, 75 అయితే 75 వేసే, రెడ్ పెన్తో వేసేసే. ఓపిక ఉంది, చాలా ఓపిక ఉంది, నీ సంకల్పం చాలా గొప్పగా ఉంది, కుంకుమతోనే తడి కుంకుమ చేసి స్వస్తికులు వేయి. వేసి వాళ్ళు పడుకునేటువంటి తలగడ కింద కనుక ఈ స్వస్తికి రాసినటువంటి ఎల్లో పేపర్లు అంటే ఎర్రపు రంగుతో రాసినటువంటి ఆ పసుపచ్చని పేపర్లను కనుక పెడితే వారం రోజులకు ఒకసారి ఆ పేపర్ తీసి కాల్ చేసి మళ్ళీ కొత్త పేపర్ పెడుతూ పోయామంటే చూడు, ఒకప్పటి మనుషులు కాదు, దినదినాభివృద్ధి అంటారు కదా, అట్లా ఈ నేచర్లో కూడుకున్నటువంటి ఏ సౌఖ్యమైతే ఏ సుఖమైతే నీ దాకా రావాలని ప్రకృతి ఆశిస్తుందో, ఏ ప్రకృతితో అయితే నువ్వు కనెక్ట్ అయ్యి నీలో ఉన్నటువంటి కోరికని బయటికి చెప్పుకున్నావో, చెప్పుకోకుండా నీలో ఉండేటువంటి కాంక్షలన్నింటినీ స్వస్తిక రూపంలో ప్రకృతికి అందజేసావో కోడ్ లాంగ్వేజ్లో, అదంతా కూడా డీ కోడ్ అయ్యి నీకు సరైనటువంటి ఫలితాలు పాజిటివ్గా నీ ఇల్లు ఆహ్లాదకరంగా సౌభ్రాతృత్వంగా ఆనందకరంగా నీకు నచ్చేటట్లుగా నిన్ను మెచ్చేటట్లుగా నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మారుతారు. అది ఎలాంటి కోరికైనా, ఎలాంటి కోరికైనా కెరీర్ ఇది అందరూ చాలా అంతే, ఇదంతా ట్రాష్, ఇదంతా అసలు అయ్యే విషయం, చాదస్తం కూడా కాదు. ఒక రకంగా ఈ రోజుల్లో అందరూ కూడా వాడేటువంటి వర్డ్ ఏంటంటే యూట్యూబ్ ఎక్కువైపోయి ఛానల్స్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఇట్లాంటి హంబక్స్ అన్ని పెడుతున్నారని అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మీ కోరిక యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి హంబక్స్ అన్ని తగ్గిపోవాలి కదా. నిజంగా ఇది హంబక్ అయితే ఓకే, ఇదే కోరికగా తీసుకుని మీరు చేయండి. మీకు నచ్చినటువంటి దృశ్యాల వైపుకు మీరు వెళ్లకుండా అవాయిడ్ చేయబడతారు. కనుక ప్రకృతి నుంచి మనకి ఏది కావాలనే ఇది వరకు చూడు జాహ్నవి. చాలా సింపుల్ విషయం చెప్తాను నీకు. మన దగ్గర వారికి లేదు మన ఫ్రెండ్స్కి కమ్యూనికేట్ చేసుకోవాలంటే ఏం చేసేవాళ్ళం, లెటర్స్ రాసేవాళ్ళం. ఎస్ అవునా కదా, లెటర్స్ రాసుకునేవాళ్ళం. ఆ లెటర్స్ ఇదివరకు అంతకు మించి ఇంకా పాత తరం అనుకో, రాజులు గట్ట వాళ్ళైతే పక్షులతోనూ పావురాలతోనూ లేకపోతే డేగలతోనూ రకరకాల ఉత్తరాలు పంపిస్తూ ఉంటారు, అవన్నీ కూడా రహస్యంగా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఉన్న రోజుల్లో ఈ ఉత్తరాలు అంటే ఉత్తరాలు కూడా లేనటువంటి రోజుల్లో ఎక్కడో ఉన్నటువంటి నాకు చాలా కావాల్సిన వాడు నా భర్త, లేదు నాకు పెళ్లి చేసుకునేటువంటి వాడు, లేకపోతే నా కొడుకు, లేకపోతే నా అల్లుడు, నా కూతురు ఎక్కడో ఉన్నారు, నాకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, మనసులో అబ్బా వాళ్ళు ఎలా ఉన్నారో అనుకోగానే అక్కడ వాళ్ళు కూడా అలాగే అనుకుని ఎవరి ద్వారానో వాళ్ళకి సంబంధించినటువంటి మెసేజ్ ఒకటి మన ఇంటికి వస్తూ ఉండేది, దానే టెలిపతి అంటూ ఉంటాం. ఎస్ అన్న, అంటే ఇక్కడ మనం ఒకటి అనుకోగానే అక్కడ వాళ్ళకు కూడా అదే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంటే నువ్వు రాసిన భావాన్ని ఒక మాట రూపంలోకి తీసుకొచ్చి ఒక పేపర్ మీద పెట్టి రాసినా, మనసులో నిజంగా సంకల్పపూరితంగా మనుషుల పట్ల ప్రేమతో నువ్వు భావించినా, నువ్వు భావన అనేటువంటిది కనుక శుద్ధమైనటువంటి మనస్సుతో చేస్తే అది ఆటోమేటిక్గా ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది. ఇది తత్వం, ఇది ప్రకృతి నియమం, అందులో డౌట్ లేదు. ఆ ప్రకృతితోనే నువ్వు కమ్యూనికేట్ అవ్వాలనుకో, నువ్వేం చేయాలి, ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి తత్వాలు పసుపు కావచ్చు, ఎరుపు కావచ్చు, గ్రీన్ కావచ్చు, ఈ రంగులన్నీ కూడా శుభకరమైనటువంటి రంగులు, పసుపు ఎరుపు ఆకుపచ్చ, ఈ ఆకుప ఈ మూడు రంగులతోనూ కూడుకున్నటువంటి ఒక వ్యవస్థతో కనుక ప్రకృతికి నువ్వు మెసేజ్ పెట్టాలి. ప్రకృతి లాంగ్వేజ్ ఏంటి నీకు తెలియదు కదా, ఆ లాంగ్వేజ్ తెలియనప్పుడు నువ్వేం చేయాలి, ప్రకృతి ఎప్పుడు కూడా సుఖంగా సుఖాన్ని ఇస్తూ ఉంటుంది, సౌభాగ్యాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది. ఈ రెండింటి మెసేజ్ని నువ్వు ప్రకృతికి పంపించి నాకు అవి కావాలని అడగడం ఎలా అంటే ఈ స్వస్తిక అనేటువంటి దాన్ని ఒక ఎల్లో పేపర్ మీద రాసి నువ్వు కమ్యూనికేట్ చేయడం. అది ఎవరి దగ్గరైతే నువ్వు ఈ పేపర్ని పెడుతున్నావో వాళ్ళ ద్వారా అదే సుఖము అదే సౌభాగ్యం నీకు అందుతూ ఉంటాయి. దానివల్ల నీ లౌకికమైనటువంటి సంసారం బాగుంటుంది, నీ ఫ్రెండ్స్ బాగుంటారు నీతో, అలాగే నీ చుట్టుపక్కల ఉండేటువంటి సమాజం బాగుంటూ ఉంటుంది. అలాగే ప్రకృతితో డైరెక్ట్గా నాకు ధ్యానంలో నాకు టైం కావాలి, నేను బాగా మునిగిపోవాలి, లేకపోతే నేను అనుకున్నటువంటి ఒక మహర్షి లేకపోతే ఒక యోగి ఒక ఆధ్యాత్మికమైనటువంటి గురువు నాకు తటస్థపడాలి, ఇలాంటి కోరికలు కూడా నెరవేరుతాయి. బో దీనికి మామూలు కెపాసిటీ కాదు, ఒకటి ఏంటంటే నీ కనెక్ట్ చేసే విధానం తెలియాలి, మన సంకల్పం దృఢంగా ఉండాలి. చాలా బాగుందమ్మా, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. ధన్యవాదాలు.
చూసార్ కదండి మరి చాలా మందికి ఉన్న సందేహము yellow paper red pen అసలు కాన్సెప్ట్ కరెక్ట్ ఏనా అన్న అంశానికి ఎంతో చక్కటి విశ్లేషణ అందించారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం।